గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి క్రియాశీలక నేతృత్వంలో అఖండ భారతావని అత్యుత్తమ ప్రజాస్వామ్య పంథాలో పెరుగుతున్న జనాభాని, వాటి అత్యవసరతల ఆధారంగా ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా రూపుదిద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ తనకున్న అపారమైన కోస్తా తీరంతో, మంచి దిగుబడినిచ్చే సారవంతమైన భూములతో, కష్టపడి పనిచేసే ప్రజలతో, ఎంతో దార్శనికత కలిగిన నాయకత్వంతో భారతదేశంలోనే ప్రగతి సాధిస్తున్న రాష్ట్రంగా నిలుస్తోంది. భారత ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి కలలు నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తోంది. భారత ప్రభుత్వంలోని చమురు మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ద్వారా ప్రపంచ స్థాయి పెట్రోలియం విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, తద్వారా ఉన్నత ప్రమాణాలతో కూడిన పరిశోధనా సంస్థని ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. 4 నెలల అతి తక్కువ కాలంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అనే పేరుతో 2016-17 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించటం, జేఈఈ అడ్వాన్స్డ్ సెలెక్ట్ కాబడిన 96 మంది విద్యార్థులతో తరగతులు కూడా ప్రారంభించబడినాయి. నైపుణ్య భారతావని కల సాకారమవడానికి ఆంధ్రప్రదేశ్ యువత వృత్తి విద్యా సంబంధమైన నైపుణ్యాన్ని పెంచుకుని ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి భారత చమురు మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేయడమైంది. ఈ సంస్థలో 10 రకాల వృత్తి విద్యా కోర్సులను, అంటే వెల్డింగ్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, కంప్యూటర్ స్కిల్స్ మొదలైనవి ప్రారంభించడమే కాకుండా ప్రస్తుతం 300 మంది విద్యార్థులను చేర్చుకోవడం కూడా జరిగింది. ఈ సంఖ్య సుమారుగా సంవత్సరానికి 1200 మంది వరకు శిక్షణ ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా సుమారుగా సంవత్సరానికి 10,000 మంది విద్యార్థులకు శిక్షణనిచ్చే అతిపెద్ద నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా చేసే ఆలోచన కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్ల వరకు ఈ 2 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు ఖర్చు చేస్తుంది. సాధికారత, గౌరవం మరియు ఆరోగ్యం అనేవి మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనా సరళిని ప్రతిబింబించే అతి ముఖ్యమైన అంశాలు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాను పొయ్యికి దూరంగా కూర్చోమని. ఇప్పుడింక జీవితాంతం దీంతోనే కదా గడపాల్సింది. వెళ్ళిక్కడి నుంచి. ఈ రోజుల్లో అమ్మాయిలకేం తెలుసు, పొయ్యి దానికి పడే కష్టం. మేమైతే ఎంత కష్టపడాల్సి వచ్చేదో. అవును మరి, మా పొయ్యి దానంతటదే వెలిగిపోతుందయ్యే. కట్టె పుల్లల కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చేది. ఒక్కోసారి పాములు, ఒక్కోసారి తేళ్లు, కందిరీగలు. తేళ్ల సంగతైతే చెప్పనక్కర్లేదు. నా స్నేహితురాల్ని కూడా కాటేసింది నల్ల త్రాచు. అతి కష్టం మీద బతిక బయటపడింది. మరి మా అమ్మ కుటుంబంలో 30 మంది. రాత్రి పగళ్ళు పొగలో వంట వండేది. దగ్గుతో ఊపిరాడక ప్రాణాలు వదిలేసింది. ఒక పక్క ఈ పేదరికపు అంధకారం, పైనుంచి చుట్టుముట్టే ఈ ముచ్చుఘోషలు. మనుషులు చచ్చిపోతే నిప్పు కట్టెలు పొగా వస్తాయి. మన జీవితంలో అయితే బతికుండగానే కట్టెలు నిప్పు పొగ, నిప్పు కట్టెలు పొగ. పదండత్తయ్య, భోజనం చేద్దాం. एक गरीब माँ जब लकड़ी के चूल्हे से खाना पकाती है, बच्चे घर में होते हैं और इसलिए उनको भी धुएं में ही गुजारा करना पड़ता है. खाना भी खाते हैं तो धुआं ही धुआं होता है, आंख से पानी निकलता है और वो खाना खाता है. मैंने तो ये सारी हाल बचपन में मैं जी चुका हूं.
और इसलिए मुझे मेरी इन गरीब माताओं को इस कष्टदायक जिंदगी से मुक्ति दिलानी है। స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు జరగనిది ఇప్పుడు జరగబోతోంది। మన ప్రధానమంత్రి మిషన్ ప్రారంభించారు। దేశంలోని ప్రతి గ్రామం ప్రతి నగరంలోని అన్ని కుటుంబాలకు ఎల్పిజి చేరవేయడం, అలాగే ప్రతి ఇంటిని పొగరహితం చేయడం। అదిగో ఈ మిషన్ ప్రారంభమైపోయింది కూడా ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో। పెట్రోలియం సెక్టర్ కభీ గరీబో కే లియే మానా నహీ గయా థా, హమ్నే పెట్రోలియం సెక్టర్ కో గరీబో కా బనా దియా। ये बहुत बड़ा बदलाव धर्मेंद्र जी के नेतृत्व में आया है, मैं उनको बहुत बहुत बधाई देता हूँ। ఇప్పుడింకా మంట లేదు, కట్టె లేదు, పొగ లేదు, కేవలం స్వచ్ఛ ఇంధనం మరియు మెరుగైన జీవనం। ఉజ్వల యోజన తలపు ఉఠాయే, మహిళాఓ కో సమ్మాన్ దిలాయే, అధ్వాన్ గుటన్ సే। ప్రధానమంత్రి ఉజ్వల పథకం।